జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు నేను అంటే నా కిచెన్లో నేను చేసుకుంటున్న న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్లాంట్స్కే కాదు ఇంటికి సంబంధించి యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ నేను తయారు చేసుకుంటున్న న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది పపాయా ఫెర్టిలైజర్ అండ్ ప్లాంట్స్కి. ఇది టూ టైప్స్, మొత్తం త్రీ టైప్స్ చేశాను. ఒక టైప్ అయింది, ఇప్పుడు రెండే ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ కోసం, అంటే ఒక 5-6 నెలలు అయినా నిల్వ ఉండేది. ఒకటి 1 వీక్ 10 డేస్కి ఉండేది చేసుకున్నాను. ఇది మ్యాంగో జ్యూసెస్ ఫర్ ప్లాంట్స్ అన్నమాట. ఇది కూడా అంటే ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువే వస్తాయి కాబట్టి ఇంకా లాస్ట్లో ఎక్కువ కాలం ఉండే నిల్వ ఉండేది చేసుకోవచ్చని ఇప్పుడు ఇది టెంపరరీగా 10 డేస్ అలా ఉండేలా చేసుకున్నాను ఈ 4 అవి. ఇది ఒక లిక్విడ్ అండి. యాక్చువల్గా ఇది అంటే చనిపోయే మొక్కలు కూడా బతికేలా చేస్తుంది అన్నమాట ఈ లిక్విడ్. నాకు పపాయ ప్లాంట్స్ రెండు చచ్చిపోయేలా ఉన్నాయి పైన. వాటికి నాకు వేరే ఒక ఆర్గానిక్ ఫార్మర్ చెప్పారు తయారు చేసుకోమని. అది చేసి ఇస్తుంటే మొక్కలు ఆ రెండిటికి నేను రెగ్యులర్గా ఇస్తున్నాను, దాదాపు చనిపోతాయి అనుకున్నవే బతికినాయి. నెక్స్ట్ ఇది పైనాపిల్. తర్వాత ఇది ఒక పెస్టిసైడ్ అండి. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంది. దీన్ని మనకి అన్నీ కూడా వంటింట్లో దొరికే వాటితోనే చేసుకున్నదే. ఇది జస్ట్ లీటర్కి 2 ml వేసి చేసుకో స్ప్రే చేస్తే మొక్కలకి ఎలాంటి పెస్ట్ అయినా పోతుంది. నేను ఒకసారి ఒక 5 ml 1 లీటర్లో వేసి చేస్తే ప్లాంట్ కూడా ఎండిపోయింది ఆకులన్నీ, అంత పవర్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ ఈ వైట్గా ఉన్నవన్నీ కూడా ఇవి మిల్లీ బగ్స్కి చాలా బాగా పనిచేస్తున్నాయి ఇది స్ప్రే చేస్తే. అంటే నా దగ్గర వేస్ట్ అనేది ఏమి ఉండదు, దాదాపు అన్నీ వేస్ట్ పీల్స్తోటే చేసుకున్నవి అలాంటివి అనమాట. ఇవి బయో ఇంజన్స్, ఇవి సిట్రస్ పీల్స్తో అంటే ఆరెంజ్ ఇలా క్లియర్గా ఇవి రెడీ అయిపోయినాయి. ఇంకవన్నీ వడపోసేసుకొని లిక్విడ్ తీసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం క్లియర్ కిందికి పీల్స్ అన్నీ సెటిల్ అయిపోయి పైకి లిక్విడ్ అంత క్లియర్గా వచ్చేస్తుంది. కొన్ని ఈ కొన్ని ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు, మొత్తం పీల్స్ అన్నీ కిందికి సెటిల్ అయిపోయి లిక్విడ్ ఇలా క్లియర్గా వచ్చేస్తే అది పూర్తిగా రెడీ అయిపోయినట్టు. ఇలా నాకు అంటే పీల్స్ ఉన్నదాన్ని బట్టి బాటిల్స్ ఏది దొరికితే అందులో చేసేసుకుంటూ ఉంటాను. ఎక్కువ పీల్స్ ఉంటే ఎక్కువ. ఇది బత్తాయి పీల్స్తో చేసింది అంటే రీసెంట్గా పెట్టింది అనమాట. రీసెంట్గా పెట్టినవి అయితే ఇలా పీల్స్ మొత్తం బయటకు పైకి ఉంటాయి. అది కొంచెం డేస్ అయ్యే కొద్దీ కిందికి సెటిల్ అయిపోతాయి అనమాట. అంటే నా బయో ఇంజన్స్ వీడియోలో కూడా ప్రాసెస్ అంతా చెప్పాను. నేను మళ్ళీ తర్వాత సపరేట్ వీడియోస్లో మళ్ళీ చేసి చూపిస్తానండి. ఇవి ప్లాంట్స్కి ఇంట్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ సిట్రస్ పీల్స్తో చేసినవన్నీ ఫ్లోర్ క్లీనర్కి వాడతాను. ఇవన్నీ పీల్స్ సపరేట్ చేసేసి వడపోసి పెట్టుకున్నవి చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకుని నేను ఇంటికి ఎవరైనా వస్తే నా ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ డార్క్గా ఉన్నది, దాదాపు 8 మంత్స్ 9 మంత్స్ అయింది. అన్ని రకాల పీల్స్ కలిపి చేసుకునేది అదొక కలర్లో ఉంది. ఇవి సింగిల్ సింగిల్ అంటే లెమన్ ఒక లైట్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ అయితే కొంచెం ఆరెంజ్ కలర్. అలా ఇవన్నీ సపరేట్ చేసుకుని మిక్స్డ్ పీల్స్తో చేసింది ఒక కలర్లో ఉంటుంది. ఇది 1 ఇయర్ అయినా పాడవదండి. నేను బట్టలు ఉతకడానికి యూస్ చేస్తాను ఈ బయో ఇంజన్స్ సిట్రస్ వాడుతాం మెయిన్వి. ప్లస్ ఫ్లోర్ క్లీనర్కి అయితే నేను ఇంక వేరే లిక్విడ్ వాడను, ఈ బయో ఇంజన్సే వాడతాను. అంటే ఇంట్లో మనకి వేస్ట్ అనేది నా దగ్గర నుంచి ఏది వెళ్ళదు, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే వాడాలి అనే కోరిక. అంటే తద్వారా నేచర్కి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని. ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. గ్రీన్ కలర్లో బాటిల్లో ఉన్నది షాంపూ, కంప్లీట్ హెర్బల్ షాంపూ అన్నమాట. అంటే షాంపూ హెర్బల్ షాంపూ అని మనకి దొరుకుతాయి కానీ కంప్లీట్ హెర్బల్ షాంపూ ఉండదు అది. అందులో 2 or 3 కెమికల్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. దాంతో హెర్బల్ షాంపూ అంటారు కానీ కంప్లీట్ హెర్బల్ ఉండవు. ఇది మాత్రం కంప్లీట్, ఒక్క పించ్ కూడా ఇది కెమికల్ అనేది యాడ్ అవ్వలేదు. ఇది దాదాపు నేను 1 ఇయర్ పైనుంచి దీనికోసం నేను అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇది
నాకు అంటే 3-4 మంత్స్ నిల్వ ఉంటుంది ఇది. అంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో తెలియదు కానీ నాకు అప్పటి వరకు అయిపోతుంది. సో ఇది కూడా నాకు ఈ పెస్ట్ షాంపూ తయారు చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిన లిక్విడ్తో నేను ఇది పెస్ట్ కంట్రోల్కి చేసుకున్నాను. పెస్టిసైడ్ లాగా ఇది స్ప్రే చేసేటమే మొక్కలకి. దీంతో కూడా బాగా ఈ పేను బంక్ అంటారు అవి వాటికి బాగా యూస్ఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా నా తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తానండి. అన్ని ప్రోడక్ట్స్ అంటే ఇంకా కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ చేసుకున్నాను కానీ అయిపోయినాయి. ఇలా నేను చేసుకునే ప్రతిదీ మీకు చూపిస్తాను. అంటే ఏది కూడా నేను వేస్ట్ చేయను. అంటే ప్రతిదీ నేచర్ నుంచి, నేచర్కే వెళ్ళాలని. మనకి కూరగాయలు కొంటాం నేచర్ నుంచి వస్తాయి, మళ్ళీ వాటి నుంచే ఒక ఫర్టిలైజర్ తయారు చేసి ప్లాంట్స్కి ఇచ్చి పండించుకోవాలని. అలా అంటే నా వంతు నేను ఎంతో కొంత పొల్యూషన్ని తగ్గించుకోగలుగుతున్నాను అనే ఫీలింగ్. అంతే, మనంతటి మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసుకొని వాడితే అది చాలా హ్యాపీగా ఉంటుంది. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా నేను అంటే డిష్ వాషర్ లిక్విడ్, బట్టలు తుక్కునే లిక్విడ్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే, వంటింట్లో దొరికే వాటితోటే నేను తయారు చేస్తానండి. ఇదిగో ఇవన్నీ కూడా అంటే కొన్ని అయితే తొందరగా యూస్ చేసుకునే ఫర్టిలైజర్స్, కొన్ని నిల్వ ఉండేవి. అలా అన్నీ చేసి చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకొని మీ మొక్కలకి వాడి మంచిగా పండించుకోండి పంటలు. ఇంట్లో కూడా ఖర్చు తగ్గించుకోండి. నేను ఇవన్నీ మీకు సెపరేట్ వీడియోస్లో మళ్ళీ అన్నీ చేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను ఏమేమి చేసుకుంటానో నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. ఇంకా చాలా చేస్తాను, కొన్ని అయిపోయినవి, అవన్నీ చేసి చూపిస్తాను. అన్నీ మన ఇంట్లో దొరికే ప్రోడక్ట్సేనండి. ఏది బయట నుంచి కొనేది లేదు, ఏది వేస్ట్ చేసేది లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.